ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని నేటి యొక్క వాక్య అధ్యయనాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాము నాయన. తండ్రి, నీవు మాకు ఇచ్చిన వాక్యం అమూల్యమైనది ప్రభా. ఈ లోకంలోని ఎటువంటి ఆస్తి కంటే కూడాను, బంగారం కంటే, ధనము కంటే, ఆస్తుల కంటే, అంతస్తుల కంటే, వస్తువుల కంటే కూడా నీ వాక్యము అమూల్యమైనది, వాటితో పోల్చలేనటువంటిది అని మేము గ్రహించే కృపని మాకు దయచేయండి. అంత అద్భుతమైన వాక్యాన్ని మాకు ఆస్తిగా దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యాన్ని మేము తరచి తరచి అందులోంచి ప్రభా తండ్రి నీ యొక్క ఆత్మీయ ధన నిధులని మేము ప్రభా తండ్రి పొందుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. మా జీవిత కాలానికి సరిపోయేటటువంటి బలమునిచ్చేటువంటి వాటి వాక్యము నీది ప్రభా తండ్రి. మా జీవిత ప్రయాణాలలో మేము అలసిపోక ప్రభా, సమసిల్లక, పరిగెత్తి చివరి వరకు పరిగెత్తి ఓపికతో ఈ పందెపు రంగంలో పరిగెత్తే శక్తిని దయచేసేది నీ వాక్యం అయి ఉన్నది ప్రభా. అట్టి నీ వాక్యాన్ని ప్రభా అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తుండగా మా ఈ ప్రయత్నాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ వాక్యము మా హృదయపు లోతులలోనికి చొచ్చుకొని పోయేటట్లు ప్రభా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా తండ్రి. తప్పుడు బోధల వైపు వెళ్లకుండా ప్రభా నీ వాక్యం ఉన్నదిన్నట్లుగా ప్రభా తండ్రి అర్థం చేసుకునే కృపని, ఆ ఆత్మీయ జ్ఞానాన్ని, వివేచనని మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ రోజు ప్రభా తండ్రి మేము ధ్యానించుకునబోయే ఈ వాక్యంలో ప్రభా తండ్రి మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి తండ్రి. మా యొక్క అపరాధములను క్షమించండి, నీ మహిమతో మమ్మల్ని ప్రభా తండ్రి నింపమని వేడుకుంటున్నాం, నీ సిలువ రక్తంలో మమ్మల్ని కడగమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. సహాయం చేయండి ప్రభా, మమ్మల్ని మేము నీకు అప్పచెప్పుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి మీలో ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆహ్వానం పలుకుతున్నాను. కూడి వచ్చిన వాక్య అధ్యయనానికి కూడి వచ్చిన మీ అందరికీ, గత వారం మనం రోమా పత్రిక 8వ అధ్యాయంని ధ్యానించుకోవడం అనేది మనం ప్రారంభించడం జరిగింది. మీలో ప్రతి ఒక్కరికి తెలుసు రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం ధ్యానించుకోవడం ప్రారంభించి 28వ వచనం వరకు, 27వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. ఇది ప్రత్యేకించి ఈ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ యొక్క మొదటి భాగం, మూడు భాగాలు ఉన్నాయని చెప్పాను. మూడు భాగాల్లో మొదటి భాగం యొక్క ముగింపుకు మనం వచ్చి ఉన్నాం. ఈ ముగింపులో ఈ రోమా పత్రిక 8వ అధ్యాయంలోని ఈ వచనాలను ఎందుకు ధ్యానించుకుంటున్నాము అనే ప్రశ్న వేసుకుంటే, ఈ మొదటి భాగము దేనిని గుర్చినారంటే బైబుల్ యొక్క వృత్తాంతం. ఈ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ లోని మొదటి భాగం దీని యొక్క ఓవర్ వ్యూ మనం చూసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథం యొక్క స్టోరీ ఏంటి అనే దాని యొక్క అవలోకనం, ఓవర్ వ్యూ, దాని యొక్క బిగ్గర్ పిక్చర్ ని మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం ఏంటి అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు జరగబోతున్న ఈ మహా కథలో ఈ వృత్తాంతం ఎటువంటిది, దాని యొక్క తీరుతెన్నులు ఏంటి, అది ఏంటి అనేది, దాని యొక్క కంటెంట్ ని మనం ఒక అవగాహన తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేసాం ఇప్పటి వరకు. కాబట్టి ఈ మొదటి భాగం యొక్క ఈ అంతంలో మనందరికీ కూడా, ఈ తరగతులు శ్రద్ధగా ఫాలో అవుతున్న మీలో ప్రతి ఒక్కరికి కూడా, పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం ఏంటి, మొదటి నుంచి ఎందుకు ఆరంభమైంది, అది ఏ విధంగా నడుచుకుంటూ వచ్చింది, ఏ విధంగా అది ముందుకు సాగింది, ఏ విధంగా అది అంతమవ్వబోతుంది, దాని యొక్క
భావమేంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, సృష్టి యొక్క ఉద్దేశం ఏంటి, మానవుడు ఎవరు, దేవుడు ఎవరు, మనుషుల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు మనుషులు ఎందుకు సృష్టించాడు, ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు, ఏ విధంగా ఆ ఉద్దేశం నుంచి తప్పించబడింది మానవ జాతి సాతాను ద్వారా, ఏ విధంగా తిరిగి యేసు క్రీస్తు యొక్క బలిదానం ద్వారా దేవుడు ఈ యొక్క సృష్టిని తిరిగి మరలా ఆ దాని ఉద్దేశం వైపుకు నడిపిస్తున్నాడు, ఇదంతా కూడా మనం చాలా వివరంగా చూసుకున్నాం. దీని యొక్క అంతంలో మనం ఇప్పుడు రోమా పత్రికలోని ఈ లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం. దీనిని ఎందుకు చూస్తున్నాం అంటే, నన్ను అడిగితే ఈ రోమా పత్రిక 8వ అధ్యాయం 18 నుంచి 39, ఇది ఆ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతానికి ఒక చక్కటి సంక్షిప్త వివరణ, సమ్మరీ అని అనుకోవచ్చు. సమ్మరీ, సంక్షిప్త వివరణ. మీరు జాగ్రత్తగా ఈ లేఖన భాగాన్ని గమనిస్తే, ఏది రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి 39వ వచనం వరకు గమనిస్తే, పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం యొక్క సంక్షిప్త రూపకమైన వివరణ ఈ లేఖన భాగంలో ఉన్నట్లుగా మనం కనిపెట్టగలుగుతాం. ఎందుకంటే దేవుడు ఈ 18వ వచనం నుంచి పౌలు రాస్తూ సృష్టి గురించి మొదలు పెడతాడు. ఇప్పటి కాలపు శ్రమలు ఎంత తగినవి కావు, అయితే సృష్టి మిగులం ఆశతో మన కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూస్తుంది. సృష్టి దాస్యమునకు లోనయ్యింది, అది వ్యర్థపరచబడింది, ప్రసవ వేదనతో సృష్టి మూలుగుతుంది. అంటే పౌలు ఎక్కడికి వెళ్ళాడంటే, ఈ వృత్తాంతం ఏదైతే ఉందని మనం చెప్పుకుంటున్నామో ఆ వృత్తాంతం యొక్క ప్రారంభంలోకి వెళ్ళిపోయాడు పౌలు. అంటే ఆది కాండంలో 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు జరిగిన సంఘటనల్ని పౌలు గుర్తు చేసుకుంటున్నాడు. కేవలం ఒక సిద్ధాంతాన్ని పౌలు బోధించట్లేదు, ఆ సిద్ధాంతం వెనక చాలా మంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. ఏ పొరపాటు అంటే, పరిశుద్ధ గ్రంథం అంటే సిద్ధాంతాల గురించే మాట్లాడతారు, కానీ సిద్ధాంతాల వెనుకున్న వృత్తాంతం ఏదైతే ఉందో అది ముఖ్యం. ఇంగ్లీష్లో చెప్పాలంటే, మెనీ పీపుల్ దే టాక్ అండ్ డిస్కస్ అండ్ దే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డాక్ట్రిన్స్, బట్ they fail to understand or remember or to comprehend that there is a story behind this doctrines. Systematic theology చదివే వాళ్ళకి, అదే ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నేను ఈ మాటలు చెప్తున్నాను. మీరు డాక్ట్రిన్స్ షుడ్ ఆల్వేస్ బి స్టడీడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బిబ్లికల్ నెరేటివ్. ఏ సిద్ధాంతాల గురించి నీవు మాట్లాడుతున్నప్పటికీ, ఏ సిద్ధాంతాల గురించి, ఏ బైబిల్ సత్యాల గురించి, పరిశుద్ధ గ్రంథాల సత్యాల గురించి నీవు గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అధ్యయనం చేయాలనుకుంటున్నప్పటికీ, లేకపోతే వీటి గురించి ఎవరితోటైనా చర్చించాలని నువ్వు అనుకుంటే, ఎల్లప్పుడూ కూడా ఆ సిద్ధాంతాల వెనక ఉన్న వృత్తాంతాన్ని మర్చిపోవద్దు, స్టోరీని. పౌలు కూడా ఇక్కడ సిద్ధాంతాలు రాస్తున్నాడు. రోమా పత్రిక అనేది కేవలం పూర్తిగా సిద్ధాంతాల గురించిన పుస్తకం. పరిశుద్ధ గ్రంథంలో మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనని అర్థం చేసుకోవడానికి, క్రొత్త నిబంధనలోని సిద్ధాంతాలను లేకపోతే సత్యాలను అర్థం చేసుకోవడానికి రోమా పత్రిక చాలా ముఖ్యమైనది. అయితే ఆ సిద్ధాంతాల వెనక బ్యాక్గ్రౌండ్లో, నేపథ్యంలో, ఏ కాంటెక్స్ట్ లో, ఏ సందర్భంలో
నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్, జాగ్రత్తగా వినండి. సందర్భం అంటే కాంటెక్స్ట్. దెర్ ఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ టు ద ఎపిసిల్ ఆఫ్ రోమన్స్ అండ్ దెర్ ఇస్ ఎ కాంటెక్స్ట్ టు ద ఎపిసిల్ ఆఫ్ రోమన్స్. రోమా పత్రికకి నేపథ్యం ఉంది, రోమా పత్రికకి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యము సందర్భము ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వృత్తాంతం నుంచి, ఈ ఇన్ని వారాలుగా మనం చూసుకుంటున్న ఈ వృత్తాంతం నుంచి వస్తుంది. ఈ ఈ పౌలు రాసిన పత్రికలు అర్థం చేసుకోవాలంటే, సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలంటే దానిని వృత్తాంతం యొక్క నేపథ్యంలోంచి, వృత్తాంతం యొక్క సందర్భంలో ఈ పత్రికలను చదివి అర్థం చేసుకున్నప్పుడే సరైన రీతిలో అర్థం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా మనకి ఉంటుంది. ఇది జ్ఞాపకం చేసుకోండి. పౌలు ఇది ఇది మనం ఆ వృత్తాంతాన్ని మర్చిపోయి ఇప్పటి వరకు ఈ 28 వారాలుగా 28 క్లాసులు జరుపుకున్నాం. ఇది 29వ తరగతి. మనకి ఈ 28 వారాలుగా గడిచిన 28 వారాలుగా మనం పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం ఏదైతే చేసామో, దానిలోంచి మనం పొందుకున్న గ్రహింపు ఏదైతే ఉందో, ఇది మొత్తం కూడా ఇప్పుడు మీకు ఈ లేఖనాలు చదివి, ముఖ్యంగా పౌలు రాసిన పత్రికలు చదివి అర్థం చేసుకోవడానికి మీకు దోహదపడాలి, సహాయపడాలి. కేవలం ఇప్పటి వరకు మీకు జ్ఞానం వచ్చింది ఇది అని, అయితే ఇప్పుడు ఇది మీరు వాక్యం చదివి అర్థం చేసుకోవడానికి మీరు సంపాదించుకున్న ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి నేనేం చేస్తున్నాను, కేవలం మీకు ఆ వృత్తాంతం ఇది అని చెప్పి వదిలేయకుండా వచనం వెంబడి వచనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా దానిని వివరించాలి, ఏ విధంగా దానిని అర్థం చేసుకొని వివరించాలి అనేది కూడా మీకు మీకు ప్రాక్టికల్ గా చేసి వచనం వెంబడి వచనం నేను మీకు చూపిస్తున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం పౌలు ఆ వృత్తాంతం గురించి మొదలు పెడుతూ సృష్టి ఆ నాశనమునకు లోనైంది, దాస్యానికి లోనైంది అని అంటూ ఈ మహా గొప్ప గొప్ప సిద్ధాంతాలని చెప్తూ దీని వెనక ఆ పౌలుకి ఆ వృత్తాంతమే గుర్తుంది. ఆ వృత్తాంతం యొక్క దృష్టికోణంలోంచి ఆదాం హవ్వలకి ఏం జరిగింది, మొదట్లో దేవుడు సృష్టిని ఏ విధంగా సృష్టించాడు, ఏ ఉద్దేశంతో సృష్టించాడు, ఏ విధంగా ఆ సృష్టి నాశనమునకు లోనైంది, ఇదంతా మనసులో పెట్టుకొని సిద్ధాంతాలని బోధిస్తున్నాడు. కాబట్టి పౌలు అనుసరించిన విధానమే నీవు నేను అనుసరించవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చదివేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు, ఇతరులకు మనం వివరించేటప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గ్రహింపులోకి లేకపోతే పరిగణలోకి తీసుకోవలసి ఉంది. వృత్తాంతం యొక్క సందర్భంలో సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా బైబుల్ యొక్క సత్యాలని వక్రీకరించే లేకపోతే తప్పుగా అర్థం అపార్థం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. వివరిస్తూ పౌలు సృష్టి నాశనమునకు లోనైంది, ఆదాం హవ్వల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, సాతాను చేసిన పనిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ వృత్తాంతం యొక్క దృష్టికోణంలోంచి మనం ఆ స్వేచ్ఛగా దేవుడు ఈ సృష్టిని విడిపించబోతున్నాడు, మనం దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత అంటే మన యొక్క ప్రత్యక్షత జరగబోతుంది, మనం మహిమలో ప్రత్యక్షపరచబడినప్పుడు మన యొక్క విడుదలతో పాటుగా సమస్త సృష్టి కూడా విడిపింపబడుతుంది. మనం ప్రథమ ఫలం పొందిన మనం దత్తపుత్రత్వం కొరకు మనం కూడా విమోచిస్తున్నాం. ఇంకా పూర్తి అవ్వలేదు ఈ వృత్తాంతం, ఇంకా పూర్తి అవ్వలేదు. యేసు ప్రభు ఆ సిలువలో ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, అంటే సమాప్తమాయను ముగించబడింది అన్నాడు. అయితే అది ఏం ముగించబడింది? మొదటి రాకడలో జరగవలసినది ముగించబడింది, కానీ వృత్తాంతం ఇంకా అయిపోలేదు, రెండవ రాకడ ఇంకా ఉంది. రెండవ రాకడ లో జరగవలసిన విషయాలు, రెండవ రాకడ తర్వాత జరగవలసిన విషయాలు ఇంకా ముగించబడలేదు. అప్పుడు రెండోసారి బహుశా యేసుప్రభు అంటాడేమో మనకు తెలియదు. అప్పటికి ఇంకా మన విమోచన, ఇంకా మన పూర్తి విమోచన మనం అనుభవించలేదు. మన దేహముల యొక్క విమోచన కొరకు మనం కనిపెడుతున్నాము, మనకు ఇంకా పూర్తిగా విమోచింపబడలేదు. మన విమోచన యొక్క
సంపూర్తి కొరకు ఇంకా మనం వేచి ఉన్నాము, మనం నిరీక్షిస్తున్నాము, ఈ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాము. మనం కనబడే వాటి కొరకు నిరీక్షించట్లేదు, ఈ లోకంలో దేని కొరకు కూడా మనం నిరీక్షించట్లేదు. ఈ లోకంలో వాటి కొరకు, కనిపించే వాటి కొరకు, వినిపించే వాటి కొరకు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును, మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. కాబట్టి మనం ఈ లోకంలో దేని కొరకు నిరీక్షించట్లేదని పౌలు ఏనాడో స్పష్టపరిచాడు. మన నిరీక్షణ ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోకంలోని వస్తువుల కొరకు కాదు, కానీ మన కంటికి కనిపించండి, చెవికి వినిపించండి, మనిషి హృదయం మన హృదయాలకి గోచరము కానటువంటి దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం. ఈ నిరీక్షణలో మనం ఉన్నప్పుడు దాని కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. అంటే ఈ ఈ ఓపిక ఎప్పటి వరకు సహించాలి ప్రభా, ఎప్పటి వరకు ఓపిక పెట్టుకొని ఉండాలంటే దాని సమాధానం జీవితాంతము. జీవితాంతము నిరీక్షించవలసిన వారమై ఉన్నాము. నీ జీవిత అంతము వరకు కూడా నీవు ఓపికతో కనిపెట్టుకొనవలసిన వాడవై, ఓపికతో కనిపెట్టుకొనవలసిన దానవై నీవు ఉన్నావు. అది మనం గ్రహిద్దాం. అది అంటూ ఈ ఈ శ్రమల్లో మనం ఉన్నాము, ఈ ఈ ఓపికతో కనిపెట్టుకుంటున్న ఈ పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం ఇది, అసలు ఉద్దేశం ఇది, దేవుని యొక్క ఆది ఉద్దేశం ఇది. ఆ ఆది మనుషులైన ఆదాం హవ్వలు ఈ విధంగా చేశారు, ఈ విధంగా సృష్టి నాశనం అంటే ఆ ఆ ఆ కథ మొత్తం చెప్పుకుంటూ వచ్చి ఆ సృష్టి యొక్క కథతో నీ వ్యక్తిగత జీవితాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని అనుసంధానిస్తున్నాడు. అంటే దానికి సంబంధం పెడుతున్నాడు సృష్టి యొక్క వృత్తాంతం. పౌలు ఏం చేస్తున్నాడు మీరు గమనించారా అండి, దేనితో మొదలు పెడుతున్నాడు? సమస్త సృష్టి యొక్క వృత్తాంతంతో మొదలు పెడుతున్నాడు. ఈ రోమా పత్రిక 8వ అధ్యాయంలో పౌలు ఏం చేస్తున్నాడు, సమస్త సృష్టి అంటే ఇది మహావృత్తాంతం, దిస్ ఎ గ్రాండ్ నెరేటివ్ అని కూడా అనొచ్చు, గ్రాండ్ నెరేటివ్ ఇఫ్ యు వాంట్ దట్ ఇన్ ఇంగ్లీష్, గ్రాండ్ నెరేటివ్. మహావృత్తాంతంతో మొదలుపెట్టి దానిని దేనితో లింక్ చేస్తున్నాడు? సమస్త సృష్టి యొక్క వృత్తాంతంతో ఆ రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి మొదలై ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడో మీరు గమనించాలండి. సమస్త సృష్టి యొక్క వృత్తాంతంతో మొదలుపెట్టి దానిని నీ యొక్క, నా యొక్క వ్యక్తిగత పర్సనల్ నెరేటివ్, యువర్ ఓన్ స్టోరీ, మీ యొక్క వ్యక్తిగత వృత్తాంతంతో దానిని కలిపి చూస్తున్నాడు పౌలు. అంటే నీ జీవితం ఒకటి, ఈ సృష్టి యొక్క వృత్తాంతం వేరొకటి, ఇది రెండు, ఇదొకటి ఇదొకటి రెండు వేరు వేరు కాదు. నీ నీ జీవితము, ఈ సృష్టి యొక్క జీవితము, నీ కథ, నీ జీవిత గాథ, ఈ సృష్టి యొక్క గాథ రెండు ఒకటే. నీ నీ జీవితాన్ని వ్యక్తిగతంగా నీవు చూసుకోలేవు. దీనికి లింక్ పెడుతున్నాడు, మనం మనం మన యొక్క సృష్టి ఇది, మా ఇది జరిగింది, అయితే నీ వ్యక్తిగత జీవితంలోకి మెల్లగా వస్తున్నాడు. 18వ వచనం నుంచి 22, 23 సృష్టి యొక్క వృత్తాంతంతో మొదలుపెట్టి నీ వ్యక్తిగత జీవితం వైపుకి వచ్చి మనం ఏలాగు మనం ఓపికతో మనం కనిపెట్టుకోవాలి, మన జీవితాలని ఓపికతో కనిపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు. మన జీవితాలను ఏ విధంగా నిరీక్షణతో జీవించాలో, ఏ విధంగా ఓపికతో జీవించాలో మనకు తెలియదు. ఏ విధంగా ఈ విధమైన జీవితం జీవించడానికి ఏ విధమైనటువంటి ప్రార్థన చేయాలో యుక్తంగా మనకు తెలియదు. కాబట్టి మనకు ఇద్దరు ప్రార్థనా యోధులు ఉన్నారు, ఒకరు పరిశుద్ధాత్మ, రెండవ వాడు యేసు ప్రభు. తండ్రి సన్నిధిలో పరిశుద్ధాత్మ, తండ్రి సన్నిధిలో యేసు క్రీస్తు వారు నిరంతరము విజ్ఞాపనలు చేస్తున్నారు మనలో ప్రతి ఒక్కరి కోసము. కాబట్టి ఈ సృష్టి యొక్క వృత్తాంతం ఈ విధంగా ఉంది, మన యొక్క అసలు కథ ఇది. నీవు ఈ కథకి నీవు చెందిన వాడవి. ఏదో వ్యక్తిగతంగా నీ క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నెవర్ మియర్లీ
పర్సనల్ అండ్ ప్రైవేట్ ఎఫైర్. ఈ మాటలు మీ చెవులలో నాటబడనివ్వండి. క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు బి మియర్లీ ఎ పర్సనల్ అండ్ ఎ ప్రైవేట్ ఎఫైర్. ఈ మాటలు మరలా మీ చెవుల్లో నాటబడనివ్వండి. క్రైస్తవ విశ్వాసం ఎన్నడు కూడా నీ వ్యక్తిగత లేకపోతే నీ నీ యొక్క నీ నీకు మాత్రమే సంబంధించిన విశ్వాసము కాదది. నీ నిన్ను నీ వ్యక్తిగత వృత్తాంతం, నీ వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో క్రైస్తవ విశ్వాసం యొక్క గోల్ పరమావధి లేకపోతే దాని యొక్క గురి ఏంటంటే నీ వృత్తాంతాన్ని సమస్త సృష్టి యొక్క వృత్తాంతంలో కలపడమే క్రైస్తవ విశ్వాసం యొక్క గురి. నీ విశ్వాసం నిన్ను కేవలం నీ వ్యక్తిగత వృత్తాంతం పైన అనగా నీ వ్యక్తిగత జీవితం పైన మాత్రమే, నీకు సంబంధించిన సమస్యల పైన మాత్రమే, నీ కుటుంబం కొరకు మాత్రమే, నీ గురించి మాత్రమే ఆలోచించుకున్నట్లు చేస్తుంది అంటే అది సరైనటువంటి విశ్వాసం కాదు. క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు సమస్త సృష్టి నీ 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 జీవితం ఇక నీది కాదు, నీవు ఇందులో కలిసిపోయావు. దేనిలో? సమస్త సృష్టి యొక్క వృత్తాంతంలో నీవు కలిసిపోయావు. ఆ కలిసిపోయినట్లుగా ఆ విధంగా నీవు జీవించవలసి ఉన్నది. నీవు నీ కుటుంబ యజమానిగా, నీవు నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ బిడ్డల్ని ఆ విధంగా నీవు మోల్డ్ చేసుకోవాలి. స్వార్థాన్ని నీ భార్యలోను, నీ బిడ్డల్లోంచి నీవు తీసివేసే ప్రయత్నం చేసే నీవు ఒక ప్రధాన యాజకుడివి. నీ కుటుంబానికి నీవు యాజకుడు. ఎవ్రీ హస్బెండ్ ఈజ్ ఎ పాస్టర్ టు హిస్ ఫ్యామిలీ. యు హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ రీజనరేటెడ్ క్రిస్టియన్, యాజ్ ఎ రీజనరేటెడ్ హస్బెండ్, యాజ్ ఎ రీజనరేటెడ్ ఫాదర్, యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ టు లీడ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఇటువంటి విశ్వాసంలోనికి, స్వార్థపూరితమైన విశ్వాసంలోని కాకుండా నిస్వార్థమైన, అంటే ఈ సృష్టి యొక్క వృత్తాంతంలోనికి కలిసిపోయేటటువంటి ఒక విశ్వాస జీవితం నీవు కలిగి ఉండాలి. తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా, కుటుంబ యజమానులుగా మీరు మీ బిడ్డల్ని ఇటువంటి విశ్వాసం, ఇటువంటి కుటుంబంగా, ఇటువంటి విశ్వాసంగా మనం నడిపించవలసింది. పౌలు రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఈ పని చేస్తున్నాడు. కేవలం వ్యక్తిగత సమస్యల గురించి మాత్రమే మాట్లాడి వదిలేయచ్చు నేటి బోధకులు చేస్తున్నట్లుగా. వాస్తవానికి రోమా పత్రికని మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే, లేకపోతే చాలా జాగ్రత్తగా చదివితే, ఎవరికైతే పౌలు ఈ లేఖను రాస్తున్నాడో వారి జీవితాలు మహాశ్రమలలో ఉన్నాయి. మీరు అక్కడక్కడ క్లూస్ దొరుకుతాయి. రోమా పత్రిక చదివి ఇది ఎటువంటి వారికి పౌలు రాశాడు అనే ప్రశ్న వేసుకుంటూ రోమా పత్రిక యొక్క 16 అధ్యాయాన్ని చదివి రోమా పత్రికలో ఉన్నటువంటి చదువరుల యొక్క జీవిత పరిస్థితి ఏంటి అనే దానిపైన మీరు అంశం ఒక బైబిల్ స్టడీ చేస్తే వారు ఎటువంటి శ్రమల్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది. అయితే నేటి కాలపు సేవకులు చేసినట్లుగా కేవలం సమస్యల గురించి మాట్లాడి, వారి వ్యక్తిగత వృత్తాంతం గురించి మాట్లాడి, వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి పౌలు వదిలేయట్లేదు. వారి వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడే ముందు ఈ సృష్టి యొక్క వృత్తాంతం గురించి చెప్తున్నాడు. సమస్యల్లో ఉన్న వారికి ఎటువంటి బోధలు చేస్తున్నాడు, ఏ విధంగా వారిని పౌలు నడిపిస్తున్నాడు, అది 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 గమనించండి. నీవు ఒక రేపు నీవు సంఘాన్ని స్థాపించాలనుకుంటే, లేకపోతే రేపు కొంతమంది నువ్వు నడిపించాలనుకుంటే ఒక బోధకునిగా, లేకపోతే ఎవరికన్నా నీవు కౌన్సిలర్గా మారదాం అనుకుంటే, లేకపోతే ఒక ఉమెన్ మినిస్ట్రీ లీడర్గా మాట్లాడదాం మారాలని నీవు ఆశిస్తే, లేకపోతే ఒక యూత్ మినిస్ట్రీ లీడర్గా మారాలని ఆశిస్తే, లేకపోతే ఒక సండే స్కూల్ టీచర్గా నీవు అవ్వాలనుకుంటే, లేకపోతే ఒక కాపరివి నీవు అవ్వాలనుకుంటే, పౌలు నుంచి నేర్చుకుందాం ఏ విధంగా ప్రజల్ని నడిపించాలి, శ్రమల్లో ఉన్న వారికి ఎటువంటి మాటలు చెప్పాలి, శ్రమల్లో ఉన్న వారికి ఎటువంటి వాక్యం చెప్పాలి. మన వాక్యాలు వారిని ఇంకొంచెం వ్యక్తిగత వృత్తాంతంలోనికి ముంచే విధంగా వారిని చేయకూడదు.
మన పరిచర్య, నీ పరిచర్య, నీవు రాసే పాటలు, నీవు పాడే పాటలు, నీవు కట్టే ట్యూన్, నీవు చేసే విజ్ఞాపన ప్రార్థనలు, నీవు చేసే బోధలు, నీవు చేసే కౌన్సిలింగ్, నీవు చెప్పే కథలు వారిని ఇంకొంచెం వారి వ్యక్తిగతమైన జీవితంలోనికి మునిగిపోయేటట్లుగా చేసేవిగా ఉండకుండా జాగ్రత్త పడండి. నేను వచనం వెంబడి వచనం నేను మీకు ఇంత సమయం తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సిలబస్ అది జస్ట్ ఈ విధంగా రిఫరెన్స్ చెప్పేసి స్టోరీ అయిపోయింది, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దామని చాలా ఈజీగా నేను చెప్పేయచ్చు. వాస్తవానికి ఈ ఈ మొదటి భాగం 2 వారాల క్రితమే నేను అయిపోయాను. 2 వారాల నుంచి నేను నేను నిదానించి ఇదంతా ఎందుకు చెప్తానంటే, కేవలం థియరీ చెప్పి వదిలేకుండా మీ ముందు నేను డెమాన్స్ట్రేట్ చేస్తున్నా ఏంటి ఈ సబ్జెక్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాక్యాన్ని ఈ ఈ సబ్జెక్ట్ లో పొందుకున్న జ్ఞానం వాక్యాన్ని వచనం వెంబడి వచనం వివరించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బిబ్లికల్ థియాలజీ యొక్క జ్ఞానం లేకపోతే ఈ రోమా పత్రిక 8వ అధ్యాయంలో వ్యక్తిగత వృత్తాంతానికి సృష్టి యొక్క వృత్తాంతానికి మధ్య లింక్ చేస్తూ పౌలు బోధిస్తున్నాడు అనే విషయం అక్కడ స్పష్టంగా ఉన్నప్పటికీ దానిని మనం చూసి చూడలేకపోయేవారం. అది అది నా మాటల్ని జాగ్రత్తగా విని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీలో వివేచన గలవారు ఉన్నారు. ఒకవేళ ఈ బిబ్లికల్ థియాలజీ అంటే ఈ మహావృత్తాంతం అనేది ఒకటి ఉంది, దాని యొక్క దృష్టికోణం అది నేర్చుకొని దాని యొక్క దృష్టికోణం కనుక మనకు లేకపోయి ఉంటే రోమా పత్రికలో పౌలు ఆ మహావృత్తాంతానికి నీ నా వ్యక్తిగత వృత్తానికి కనెక్షన్ చేస్తూ బోధిస్తున్నాడు అనే విషయం అక్కడ ఉన్నా కూడా మనం చూచి ఉండేవారం కాదు. సో What I am trying to do here is, I am demonstrating before you all about how we can use the knowledge that we gained in this subject of biblical theology to understand the Bible, to read the Bible, to interpret the Bible, especially the epistles of Paul. ఏ విధంగా మనం ఈ సబ్జెక్ట్ ద్వారా పొందుకున్న జ్ఞానాన్ని వచనం వెంబడి వచనాన్ని చదివి అర్థం చేసుకొని వివరించడానికి ఈ జ్ఞానం దోహదపడుతుందో నేను ప్రాక్టికల్ గా చేసి మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఒక క్రమంగా సిస్టమేటిక్ గా లోతుగా బైబిల్ని అధ్యయనం చేసినప్పుడు ఇటువంటి విషయాలని మనం చూడగలుగుతాం స్పష్టంగా. రోమా పత్రికలో పౌలు కేవలం సిద్ధాంతాలని బోధించట్లేదు, అతడు వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు. వృత్తాంతాన్ని వివరించే సందర్భంలో సిద్ధాంతాలు వచ్చాయి, కానీ సిద్ధాంతాల కోసం వృత్తాంతం లేదు, వృత్తాంతం కోసం సిద్ధాంతాలు ఉన్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సిద్ధాంతాల కోసం మన జీవితాలు లేవు, కానీ మన జీవితాల కోసమే దేవుడు సిద్ధాంతాలని పెట్టాడు. కాబట్టి ఎప్పటికైనా జీవితం ముఖ్యం, వృత్తాంతం ముఖ్యం, మనం ఎటు వెళ్తున్నాము, ఏం జరుగుతుంది ఇది ముఖ్యం. దీనిని ఈ జీవితం, వృత్తాంతం అంటే ఇంకో మాటలో జీవితం, ఈ జీవము, మన సంబంధాలు, మన జీవితం, ఇది ముఖ్యం. దీనికి సంబంధించి దీన్ని ఏ విధంగా దేవుని యొక్క జీవం, దేవునితో మనం కలిసి జీవించడం, ఒకరితో ఒకరు జీవించడం, ఎటువైపు వెళ్తున్నాం, ఇది ముఖ్యం. దీనికి సహాయపడేదే డాక్ట్రిన్, సిద్ధాంతం. కాబట్టి మనుషుల యొక్క జీవితాల పైన శ్రద్ధ వహించాలి మనం. వారు ఏ విధంగా జీవిస్తున్నారు, వారి యొక్క జీవితం ఈ విధంగా ఉందా, సమస్త సృష్టి యొక్క వృత్తాంతానికి వారు లింక్ అయి ఉన్నారా, దాన్ని అసలు గ్రహించారా, మనం ఎందుకున్నాం, ఎటు పోతున్నాం, మన జీవితాలు ఏంటి. ఇది వ్యక్తిగత దానికి సంబంధించినవి మాత్రమే కాదు ఈ విశ్వాసం. మనం ఆ సమస్త సృష్టి యొక్క వృత్తాంతం, అనాది కాలంలో మొదలైన వృత్తాంతంలోనికి భాగంగా మనం చేర్చబడ్డాము, దాని ప్రకారంగా మనం జీవించాలి, ఆ స్పృహతో జీవించేటట్లు మన సేవ, ఆ స్పృహతో జీవించాలనే గ్రహింపు విశ్వాసుల్లో కలిగించేటటువంటి సేవ, సేవకునిగా సేవకురాలుగా నీవు ఉన్నావా, అటువంటి సేవ చేస్తున్నావా, లేకపోతే ఇంకొంచెం స్వార్థంలోనికి వారిని నడిపిస్తున్నావా. గమనిద్దాం,
మనల్ని మనం పరీక్షించుకుందాం, మన జీవితాలని పరీక్షించుకుందాం, మన కుటుంబాలని మనం ఏ విధంగా నడిపించుకుంటున్నాము, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము పరీక్షించుకుందాం. ఇతరులని ఏ ఉద్దేశంతో నీ సేవలోకి దిగాలనుకుంటున్నావు, లేకపోతే సేవ ఆల్రెడీ చేస్తుంటే సేవకుడుగా ఉన్నావు, సేవకురాలుగా నీవు ఉన్నావు, సేవ చేస్తావు, ఏ ఉద్దేశంతో మనం ఉన్నాం. రోమా పత్రికలోంచి మనకి ఈ సబ్జెక్ట్ లోంచి లభించిన జ్ఞానం ద్వారా మనం లేఖనాలను అర్థం చేసుకుంటున్న విధానాన్ని బట్టి మనం మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలించుకొని సరి చేసుకుందాం. వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత పౌలు వ్యక్తిగత జీవితంలోకి వచ్చాడు. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్ వెళ్ళిపోతుంది. సెల్ఫిష్నెస్ అనేది చచ్చిపోతుంది. ఈ విధంగా వాక్యం అర్థం బిబ్లికల్ థియాలజీ తెలుసుకోవడం వల్ల, అయితే పరిశుద్ధ గ్రంథం యొక్క మహావృత్తాంతాన్ని తెలుసుకోవడం వల్ల మనకు జరిగేది ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్, స్వయం స్వయం కేంద్రీ కేంద్రీకృత్వం, ఇంకేమంటారు మనకు తెలియదు, స్వయం కేంద్రీకృత్వం అనొచ్చు, ఇంకోటి ఏమన్నా సెల్ఫ్ సెంటర్డ్నెస్, స్వయం పైన కేంద్రితమైన మనస్సు. తెలుగులో పదాలు సరిగ్గా రావట్లేదు కానీ నేను చెప్తున్న భావాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నా. స్వయం పైన కేంద్ర ఎల్లప్పుడూ ఆ స్వయమే కేంద్రంగా, నేనే సెంటర్, నేనే సెంటర్, నా కోసమే సమస్తము అనేది వదిలేయాలి ముందు. తర్వాత స్వార్థం పోతుంది. ఈ విధంగా వాక్యం అర్థం చేసుకోవడం వల్ల స్వార్థం పోతుంది. స్వార్థం పోయి నీ వ్యక్తిగత వృత్తాంతాన్ని, అంటే నీ వ్యక్తిగత జీవితాన్ని ఈ సృష్టి యొక్క జీవితంలో, సృష్టి యొక్క వృత్తాంతంలో, ఈ సృష్టి యొక్క వృత్తాంతంలో ఏ విధంగా కలపాలి, అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాలని అనే మనసు నీకు వస్తుంది. దేవుడు చేసే పనిలో నీవు ఒక సహదాసునిగా, దేవుని దాసునిగా, దేవుని దాసురాలుగా నిన్ను మార్చేటటువంటి వాక్యం. ఎవరైతే ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ని, స్వయం కేంద్రీకృతమైన మనసుని, స్వార్థాన్ని వదిలేసుకొని ఆ గ్రహించి ఇది నా గురించి కాదు, ఇది దేవుని సృష్టి గురించి అని గ్రహించి దాని గురించి మొదలు పెట్టడం ప్రారంభిస్తారో వారు దేవుని సేవకులు. ఒకవేళ నీవు ఆ విధంగా చేస్తుంటే నీవు సేవకురాలువే, సేవకుడివే, దేవుని యొక్క జత పనివాడవు, దేవుని యొక్క జత పని వారు అవుతారు, ఈ నిస్వార్థంగా చేసేవారు. ఇది తీసివేయడానికి ఇటువంటి వాక్యాలు మనకి ఎంతో అవసరం. పౌలు మాట్లాడుకుంటూ వచ్చి ఆత్మ ఆ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి మన అవును మీకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, 18వ వచనంలో అదే మొదలు పెడతాడు. అసలు ఇంకా చెప్పాలంటే 17వ వచనంలోంచే ఉంది. ఏమని ఉంది, 16వ వచనం చదివితే మన 16 రోమా పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం నుంచి చదివితే అక్కడ ఉంటుంది, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. శ్రమల గురించి చెప్పుకుంటూ మొదలు పెడతాడు. ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు, ఎంత దైవ జ్ఞానం కలిగి పౌలు మాట్లాడుతున్నాడు, ఆలోచించండి. శ్రమల్లో ఉన్న వారితోటి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ మాటలు చెప్తున్నాడు శ్రమల్లో ఉన్నవారికి పౌలు, ఏం చెప్తున్నాడు, మీ శ్రమలన్నీ పోతాయి, మీ విశ్వాసం సరిగ్గా లేదు, ఇంకొంచెం విశ్వసించండి,
మీరు ఈ విధంగా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు మీరు నూనె పోసుకోండి, నూనె పెట్టి నీళ్లు పెట్టి ఇళ్ళంతా చల్లండి, కర్చీఫులు ఇసిరేయండి ఒకరి మీద ఒకరికి, గంట సేపు అన్య భాషల్లో మాట్లాడండి, డబ్బులు ఇచ్చి ప్రార్థన చేపించుకోండి, నాకు ధనం ఇవ్వండి. ఇవి ఇటువంటి భాష పౌలు మాట్లాడాడు. పౌలు ఏమంటున్నాడు, శ్రమల్లో ఉన్న వారితోటి మీరు శ్రమ పడిన ఎడల క్రీస్తుతో పాటు మహిమ పొందుతారు. దాని అర్థం ఏంటంటే మీరు శ్రమ పడవలసినదే. శ్రమ, ఇట్ ఈస్ నెసెసరీ దట్ యూ షుడ్ సఫర్, యూ మస్ట్ సఫర్, ఇట్ ఈస్ ఇన్ఎస్కేపబుల్ ఫర్ ఎ బిలీవర్. నీవు శ్రమ పడవలసినదే. ఆ విధంగా శ్రమ పడిన ఎడల, అంటే శ్రమ పడితేనే క్రీస్తుతో కూడా మహిమ పొందుతావు. పౌలే ఈరోజు నీకు సంఘ కాపరిగా ఉంటే నీ శ్రమల్లో నీకు ఇదే మాట చెప్తాడు. శ్రమలు, లోకంలో శ్రమలు తీర్చుకోవడానికి మంత్రం కాదు క్రైస్తవ విశ్వాసం. శ్రమలు ఉన్నప్పటికీ శ్రమలలో భక్తిని ఏ విధంగా కాపాడుకుంటే, శ్రమ ప్రతిరోజు జీవితాంత శ్రమ ఉంటుందని కూడా బైబిల్లో లేదు. శ్రమ వచ్చినప్పుడల్లా సంతోషం ఉంటుంది, శ్రమ ఉంటుంది. సుఖ దుఃఖాన్ని దేవుడు మిళితం చేశాడు. ఆ సుఖం ఉన్నప్పుడు సంతోషించు, శ్రమ ఉన్నప్పుడు మాత్రం, శ్రమ ఉన్నప్పుడు మాత్రం. శ్రమను ఏ విధంగా తప్పించుకోవడానికి ఏమేం చేయాలి, ఇది కాదు, దానిపైన కాదు కాన్సన్ట్రేషన్ ఉండాల్సింది. శ్రమని తప్పించుకోవడానికి ఏ నూనె రాసి నీళ్లు రాసి ప్రార్థన చేసి నూనె నీళ్లు చల్లాలి, ఏ మంత్రాలు చేయాలి, ఏ మాయలు చేయాలి, ఏ తాయత్తులు కట్టుకోవాలి, వాళ్ళకి ఆ మాయ మంత్రాలు చేసే వాళ్ళకి నీ భక్తికి తేడా ఏంటి? శ్రమలు రాగానే శ్రమల్ని ఏ విధంగా తప్పించుకోవాలి, ఇది కాదు మనసు పెట్టాల్సింది. శ్రమ పడిన ఎడల, ఓర్చుకొనిన ఎడల క్రీస్తుతో పాటు మహిమ పరచబడతావు. శ్రమ వచ్చినప్పుడు నీ భక్తి ఏమవ్వాలి, ఇంకా పెరగాలి. శ్రమలో భక్తి కాపాడుకోవడం గురించినది వాక్యం. శ్రమల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనేది వాక్యం కాదు. శ్రమలలో భక్తిని ఏ విధంగా కాపాడుకోవాలి, శ్రమలలో ఇంకా నీ విశ్వాసాన్ని బంగారంగా, శ్రమల యొక్క కొలిమిలో విశ్వాసాన్ని ఏ విధంగా బంగారం కంటే ఇంకా స్వచ్ఛమైన దానిగా చేసుకోవాలి, విలువైన దానిగా చేసుకోవాలి. శ్రమలలో నిరీక్షణను ఏ విధంగా అలవర్చుకోవాలి, శ్రమలలో ఓర్పుని ఏ విధంగా అలవర్చుకో, అంటే నీ అంతరంగిక స్వభావమును గూర్చినది క్రైస్తవ భక్తి, నీ అంతరంగ పురుషుని గూర్చినది. మా బాహ్య శరీరము దినదినము కృషిస్తున్న అంతర్య పురుషుడు నూతన పరచబడుతున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు మన మనసు దేనిపైన ఉండాలి, ప్రభు శ్రమ ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ శ్రమలలో నా విశ్వాసాన్ని పెంచు, ఈ శ్రమలలో నాకు ప్రభు నా నిరీక్షణను పెంచు, కదిలింపబడినటువంటి విశ్వాసాన్ని దేవుడు ఒక నిన్ను నిర్మిస్తున్నాడు, దేవుడు నిన్ను కడుతున్నాడు, దానికి శ్రమల్ని ఆయన వాడుకుంటాడు. ఆ శ్రమల్లో నిన్ను నిర్మించి నిన్ను కట్టి రేపు యేసు ప్రభుతో పాటు మహిమ సింహాసనం పైన కూర్చోడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా తప్పించుకోవాలని తప్పించుకునే భక్తి చేయకండి. శ్రమల గుండా శ్రమల్ని ఎదిరిస్తూ శ్రమల గుండా ప్రయాణించగలిగేటటువంటి ధైర్యం ఉన్న భక్తిని సంపాదించుకోండి. ఇటువంటి బోధనలు చేస్తున్న వారిని వినండి, తరచూ వినండి, ఆ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం వంటి పుస్తకాలు చదవండి. ఈ పుస్తకం అటువంటి పుస్తకాలు చదివితే అప్పుడు మీకు ఇంకా లోతుగా అవగాహన వస్తుంది. శ్రమల గుండా ఏ విధంగా వెళ్ళాలి, శ్రమల్ని ఏ విధంగా అనుభవించాలి, ఈ విశ్వాస యాత్రలో ఎటువంటి ఆత్మీయ అటాక్స్ మనపైన, దాడులు మనపైన జరుగుతాయి, ఎటువంటి శ్రమలు, ఎన్ని రకాల శ్రమలు వస్తాయి, ఆ శ్రమల్ని తట్టుకుంటూ ముందడుగు వేస్తూ ఏ విధంగా మనం పరలోకానికి చేరాలి. అద్భుతమైన పుస్తకం అండి యాత్రికుని ప్రయాణం, ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. ఇటువంటి పాతకాలపు బోధలు వినండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఈ విషయంలో నిజంగా సత్యమే. Old is more than gold. It is more than diamond.
అటువంటి అద్భుతమైన బోధలు రచించి మా శ్రమలు అనుభవించి మా శ్రమలు పడి రచించిన వారి రచనలు. పౌలు మహాశ్రమలు పడ్డాడు. పౌలు ఎవరికైతే క్రొత్త నిబంధనలో ఎవరెవరికైతే ఈ పత్రికల్లో రాయబడ్డాయో ఆ సంఘాలలో ఉన్న వారందరూ మహాశ్రమలు గుండా వెళ్ళిన వారే. పత్రికలు రచించిన వారందరూ మహాశ్రమలు గుండా వెళ్ళిన వారే. వారు అందులో అనేకులు హతసాక్షులైన వారే. క్రొత్త నిబంధన డబ్బెక్కువైపోయిన వాళ్ళకి రాసిన పుస్తకం కాదు. క్షమించండి, ఒకవేళ మీ దగ్గర ధనం ఉంటే నన్ను క్షమించండి. కానీ ఐఎమ్ అన్అబాషెడ్లీ వితౌట్ ఎనీ షేమ్ ఐఎమ్ సేయింగ్, దేవుడు పేదల పక్షపాతి, దీనుల పక్షంగా ఉండే దేవుడు, అనామకుల్ని ఎన్నుకునే దేవుడు, హింసలు అనుభవిస్తున్న వారికి దేవుడు, శ్రమలలో ఉన్న వారిని నడిపిస్తున్న శ్రమ పడిన దేవుడు, సిలువ వేయబడిన వాడైన దేవుడు, శిలువను ఎత్తుకొని వెంబడించే వారికి దేవుడు. ఒక మాట ఇక్కడ నాకు గుర్తొస్తుంది, అది చెప్తాను. యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు. యాకోబు పత్రికలో యాకోబు చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు యాకోబు? యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. నీవు దీనుడివా? ఏ విధంగాన, కులపరంగా, ధనం పరంగా, అందం పరంగా, జ్ఞానం పరంగా, అన్నిట్లో సున్నానా నువ్వు? అయితే నీది ఉన్నత దశ అని వాక్యమే చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. నీకు ఈ లోకంలో ఏమీ లేకపోవడం, నీవు అంటరాని కులంలో పుట్టడం, నీకు ధనం లేకపోవడం, నీవు మహాశ్రమలు అనుభవించడం, అందరితో అసహించుకొనబడడం, పేదరికంలో బ్రతకడం, కడుపు కాలే అనుభవం నీకు ఉండడం, అవమానాలు పడడం, కొనుక్కోవడానికి వస్త్రాలు కొనుక్కోవడానికి కూడా నీకు డబ్బులు లేకపోవడం, ఆ నీ కులాన్ని బట్టి నీవు దూషింపబడడం, ఇవన్నీ కూడా నీ ఉన్నత దశ. లోతైన మాటలు చెప్తున్నా, శక్తివంతమైన మాటలు చెప్తున్నా మీకు. ఉన్నత దశ అంట ఈ విధంగా శ్రమ పడే వారిది ఉన్నత దశ. వీరు మహా గొప్ప దశలో ఉన్నారు అని పౌలు చెప్తుంది. తర్వాత షాకింగ్ న్యూస్ ఏంటంటే, షాకింగ్ న్యూస్ ఫర్ ద రిచ్ పీపుల్, ఏమంటుంది బైబుల్, పరిశుద్ధ గ్రంథం, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను. ధనము ఎక్కువగా ఉండడం అనేది దీన దశ, ధనం లేకపోవడం అనేది ఉన్నత దశ. ఎందుకు ఈ విధంగా వాక్యం చెప్తుందంటే, ఎందుకంటే దేవునికి ఈ లోక ధనం యొక్క భ్రష్టత్వం నీకు నాకు తెలియకపోయినా దేవునికి తెలుసు. అది ఎక్కడికి నడిపిస్తుందో, ధనం ఎక్కువైపోతుంటే భయపడండి, దీన దశలోకి వెళ్ళిపోతున్నావు. ఒక లాటరీ తగిలి 100 కోట్లు వస్తే అబ్బా ఏం మహర్దశ పట్టిందిరా వీడికి అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీకు ధనం ఎక్కువయ్యే కొద్దీ భయం పెంచుకో, నీకు కష్టాలే లేవా, ఈ మధ్య నీకు కష్టాలే రావట్లేదా, సుఖం పెరిగిపోతూ ఉందా, అయితే నీవు దీన దశలోకి వెళ్ళిపోతున్నావు, నీ గురించి దేవునికి చింత పెరిగిపోతుంది, దేవదూతలకి నీ పరిస్థితి గురించి భయం పెరిగిపోతుంది. ఎందుకంటే నీవు అంతకంతకు దీన దశలోకి దిగిపోతున్నావు, నీ జీవితంలో శ్రమలే లేవు, నీకు ధనం ఎక్కువైపోతుంది, నీకు చదువు ఎక్కువైపోయింది, నీ జ్ఞానం ఎక్కువైపోయింది, నీకు ప్రమోషన్లు ఎక్కువైపోయినాయి, నీకు స్టేటస్ ఎక్కువైపోయింది. దీన దశ ఇది, ఎందుకంటే నీవు పడిపోవడం చాలా తేలిక,
అయితే నీకు శ్రమల్లో ఉన్నావా, నీవు పేదరికంలో ఉన్నావా, నీవు అవమానంలో ఉన్నావా, నీవు కరువులో ఉన్నావా, నీవు వస్త్రహీనతలో ఉన్నావా, నీవు అంటరానితనంలో ఉన్నావా, నీవు ఎందులో ఉన్నావు? నీది ఉన్నత దశ. ఇటువంటి విధమైనటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. రోమా పత్రికలో పౌలు ఏమంటున్నాడు, అపోస్తలులు ఎవరికి రాశారు, ఎటువంటి వారికి రాశారు? జాగ్రత్తగా మనం గ్రహించే ప్రయత్నం, మనసులు పెట్టి వాక్యాన్ని చదవడం నేర్చుకుందాం ముందు. ఇవేమీ తెలియకుండా, వీటిని చెప్పినా వినకుండా, గ్రహించకుండా బైబుల్ వేసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళి నేను సేవ చేస్తా సేవ చేస్తా సేవ చేస్తా అని అది ఆగదు వాళ్ళకి ఆ కోరిక. ఆ విధంగా చేసి వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటూ లక్షల మంది నాశనంలోకి నడిపిస్తున్నారు అనేకులు. అటువంటి గుంపులోంచి మనం వేరైపోయి ముందు అసలు వాక్యం నేర్చుకుందాం, ముందు అసలు దేవుని ఉద్దేశం నేర్చుకుందాం, ముందు అసలు వాక్యంలో ఏముంది, వాక్యం మనకి ఏం చెప్తుంది, ఎటువంటి జీవితాలు, ఇవి నేర్చుకొని ఆ తర్వాత మనం జీవించి ఆ తర్వాత మనం సేవలోకి అడుగు పెడతాం. ఈ విధమైనటువంటి వాక్యం మనకి ఉంది చూడండి. కాబట్టి క్రీస్తుతో పాటు శ్రమ పడితే, అంటే శ్రమల గురించి మాట్లాడేటప్పుడు ఒక సంఘ కాపరిగా ఒక సేవకునిగా పౌలు యొక్క మాదిరిని అనుసరించి నీవు సేవ చేయి. దానికంటే ముందు నువ్వు ముందు నీ కుటుంబాన్ని ఈ విధంగా సెట్ చేయి, నీ భార్యను ఆ విధంగా సెట్ చేయి, నీ భర్తను ఆ విధంగా సెట్ చేయి, నీ పిల్లల్ని ఈ మనస్తత్వంలోనికి రానివ్వు. నేను నా కుటుంబమును యెహోవాను సేవించడము, యెహోషువ లాంటి మనస్సు కలిగి ఈ విధమైన కృత నిబంధన విశ్వాసంలో జీవించి మన కుటుంబాన్ని నడిపించుకుంటూ జాగ్రత్తగా ఆ తర్వాత మనం సేవలోకి వెళ్తాం, వేరే కుటుంబాలని నడిపిద్దాం. మన కుటుంబాలని ఈ విధంగా నడిపిద్దాం, ఇంకో ఒకటి రెండు కుటుంబాలను ఆ విధంగా నడిపిద్దాం. లక్షల్లో వేలల్లో మనం చేయాల్సిన అవసరం లేదు, మనకు చేతనైంది మనం చేద్దాం. మన మాట వినేవారు వింటారు, వినని వారు వారి యొక్క దీన దశ. కాబట్టి మనం ఈ ఇటువంటి విధమైన ఒక అవగాహన, వాక్య అవగాహన కలిగి మనం జీవిద్దాం. చూడండి, శ్రమల్లో అంట ఈ ఇటువంటి విధమైన నిరీక్షణ, మనం చూడని దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాము. మన శ్రమలో మనం, మీరు శ్రమల్లో ఉన్నారు, నిజమే మీరు శ్రమల్లో ఉన్నారు, మీరు శ్రమలలో ఉన్నారు. అయితే మన నిరీక్షణ ఏమిటి, ఎక్కడుంది? 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను, 8వ అధ్యాయం 24-25. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. పౌలు కూడా శ్రమల్లో ఉన్న వారితో మాట్లాడుతూ వారికి నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఏ దేని గురించి నిరీక్షణ? ఇప్పుడు మీరు అనుభవిస్తున్న శ్రమలన్నీ తీరిపోతాయి, ఈ లోకంలో మీకు సమస్య ఉండదు అనేటటువంటి నిరీక్షణ గురించి మాట్లాడట్లేదు. శ్రమల్లో ఉన్న వారికి మీ శ్రమలు మొత్తం వెళ్ళిపోతాయి, ఏం బాధపడకండి, పవర్ఫుల్ దైవజనుడిని నేను మీ ఇంటికి పిలిపిస్తాను, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే మీ శ్రమలు పోతాయి, ఆమె దగ్గర అభిషేకం ఎక్కువ ఉంది, ఇతని దగ్గర అభిషేకం ఎక్కువ ఉంది. అటువంటి నిరీక్షణ, తప్పుడు నిరీక్షణల గురించి పౌలు బోధించట్లేదు. శ్రమల్లో ఉన్న వారితోటి మీరు శ్రమల్ని సహించండి, మన నిరీక్షణ ఇది కాదు. దేనిని గురించినది? ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే. 24వ వచనం జాగ్రత్తగా చదవండి, చూడండి, అర్థం చేసుకోండి. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. మీ కనబడుతున్న శ్రమల గురించి, మీ కనబడుతున్న శ్రమల యొక్క పరిష్కారం గురించి కాదు నిరీక్షణ. దేని గురించి? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఇది పోయిన వారం చెప్పాను, మరలా రీఇటరేట్ చేసి మరలా చెప్తున్నాను. మన నిరీక్షణ చూడని దాని కొరకు.
ఇది గుర్తుంచుకోండి. కుటుంబ ప్రార్థనలో నీ పిల్లలకి ఇది బోధించు, నీ భర్తకి ఇది జ్ఞాపకం చేయి, నీ భార్యకి ఇది జ్ఞాపకం చేయి. నీ నిరీక్షణ శ్రమలు ఒక పక్క, శ్రమలు ఇంకో పక్క, చూడని దాని కొరకు మధ్యలో నిరీక్షణ. చూడండి, ఈ లోకపు శ్రమలు ఒకవైపు, చూడని చూడనటువంటివి ఇంకోవైపు, మధ్యలో నిరీక్షణ. నీ నిరీక్షణ శ్రమల గురించిన కాదు, నీ నిరీక్షణ చూడని దాని కొరకు. చూడండి, నిదానంగా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి, ఎన్నెన్ని విషయాలు మనం గ్రహించగలుగుతున్నాం. ఎంత నిదానంగా వాక్యం చదవాల్సిన వారం, ఎంత లోతుగా అర్థం చేసుకోనవలసి ఉన్నది. ఎంత చక్కగా పౌలు చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా, ఎంత చక్కగా. ఇది చెప్తుంటే నా శ్రమలో నాకే మీకు ధైర్యం వస్తుందో నాకు తెలియదు, కానీ నన్ను నేను ధైర్యపరచుకుంటున్నా. నాకున్న శ్రమల్లో నాకు ధైర్యం, మీకు మీకు వాక్యం చెప్తున్న ప్రతిసారి నాకు ధైర్యం వస్తుంది వాక్యాన్ని బట్టి. ఒకవైపు శ్రమలు, ఈ లోక శ్రమలు, ఈ లోక శ్రమలు ఒకవైపు, చూడనివి చూడనివి రెండవ వైపు. ఈ లోక శ్రమల గురించి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, చూడనటువంటి వాటి గురించి కూడా పౌలు మాట్లాడుతున్నాడు, నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు మధ్యలో. ఈ నిరీక్షణ, నీ నిరీక్షణ, నిరీక్షించే నీ శక్తి, ఓపిక కలిగి ఉండండి అంటున్నాడు, ఓర్చుకోండి అంటున్నాడు. నీ నిరీక్షణ, నీ ఓపిక, నీ ఓర్చుకొనుట, నీ విశ్వాసము, నీ ఎదురుచూపు, ఈ వీట నీ శక్తి, నీ ఆత్మీయ శక్తి మొత్తం కూడా, నీ ఆత్మీయ శక్తి నీకు ఏదైతే ఉందో, నీ ప్రార్థనలు, నీ ఉపవాసాలు, అవన్నీ కూడా నీ ఆత్మీయ శక్తి, నీకు నిరీక్షణనిచ్చేటటువంటి నీ వాక్య ధ్యానం, నీకు నిరీక్షణనిచ్చేటటువంటి నీ ఓపిక, నీకు శక్తినిచ్చేటటువంటి నీ ఓర్చుకొనుట, నీ శక్తినిచ్చేటటువంటి నీ విశ్వాసం, ఇవన్నీ కూడా వీటి కోసం కాదు, చూడని వాటి కోసము. నీ భక్తి, నీ యుక్తి, నీ శక్తి, నీ ఉపవాసం, నీ ప్రార్థన, నీ కన్నీరు ఇటువైపు ఉండాలి, చూడని వాటి వైపు కోసం ఉండాలి, ఈ లోక శ్రమల కోసం కాదు. శ్రమల గురించి మాట్లాడుతూ, నీ నిరీక్షణ గురించి మాట్లాడుతూ, చూడని వాటి కొరకు నిరీక్షించండి, శ్రమలు పడండి. అది ఉన్నంత రోజులు ఉంటాయి, పోయే రోజు అది ఆటోమేటిక్ గా పోతుంది. దేవుడు సుఖ దుఃఖాలని మిళితం చేసి ఉన్నాడు ఈ జీవితంలో. నీ వ్యక్తిగత జీవితం గురించినది కాదు, సమస్త సృష్టి గురించినది. నీకు, నాకు, నీకు, మనకి ఎప్పుడు అర్థమవుతుంది ఇది సమస్త సృష్టిని గురించినదని? ఆ వృత్తాంతం తెలిసినప్పుడే ఇది దాని యొక్క ప్రాముఖ్యత గ్రహించాలి. దేవుడు నడిపిస్తున్న ఈ వృత్తాంతం యొక్క ప్రాముఖ్యత గ్రహించినప్పుడు, ఇంత లోతుగా మనం అధ్యయనం చేసినప్పుడు, ఆహా, ఇది నా, ఐఎమ్ నాట్ ది సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. అప్పట్లో సైన్స్ తెలియక ముందుకు భూమే సర్వసృష్టికి కేంద్రం అనుకున్నారు. టెలిస్కోప్ని ఇవన్నీ కనిపెట్టినప్పుడు భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి, మనమే ఈ సృష్టికి కేంద్రం అనుకున్నారు మనుషులు. టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత, వెన్ దే గాట్ ద బిగ్గర్ పిక్చర్, ఎప్పుడైతే వారికి ఇది భూమి మొత్తం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయి అని వారు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా కనిపించింది. భూమి పై నుండి నిలబడి చూస్తే అన్ని మన చుట్టే తిరుగుతుంటేగా అనిపిస్తుంది. అది, దిస్ ఈజ్ ఏ నారో పిక్చర్. నారో పిక్చర్ బట్ వెన్
God has given the grace for humans to invent or discover the telescope. ఎప్పుడైతే టెలిస్కోప్ కనిపెట్టబడిందో, ఎప్పుడైతే సృష్టిని చూడడం ప్రారంభించారో, అప్పుడు వారికి నారో పిక్చర్ కాకుండా అంటే సంకుచిత దృష్టి. సంకుచిత దృష్టితో అప్పటి వరకు చూసినప్పుడు భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి అనుకున్నారు. ఎప్పుడైతే వారికి బిగ్గర్ పిక్చర్ టెలిస్కోప్ అని కనిపెట్టారో అప్పుడు వారికి బిగ్గర్ పిక్చర్ కనిపించింది. అంటే ఒక బ్రహ్మాండమైన దృష్టి వారికి కలిగింది. కలిగినప్పుడు వారు అర్థం చేసుకుంది ఏంటంటే భూమి చుట్టూ సృష్టి తిరగట్లేదు, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అసలు ఈ సృష్టికి సృష్టిలో మనం అనామకులము, భూమే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. పాలపుంత సూర్యుడు కూడా, సూర్యుడు మనం ఏ భూమి సూర్యుడు చుట్టూ తిరిగితే సూర్యుడు కూడా ప్రధానమైన వాడు కాదు. సూర్యుడు కూడా పాలపుంత చుట్టూ తిరుగుతున్నాడు కొన్ని కోట్ల సంవత్సరాలకు ఒకసారి. అంటే మన 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 సోలార్ సిస్టమ్ మొత్తం, మన గ్రహ వ్యవస్థ మొత్తం కూడా పాలపుంత, మన మిల్కీ వే చుట్టూ, మన తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే చక్కర్లు కొడుతున్నాడు. అంటే మనం కేంద్రం కాదు, ఈ సృష్టికి మనం కేంద్రం కాదు, అసలు ఈ సృష్టిలో మనం అనామకులం అనేది వారికి ఆ టెలిస్కోప్ ద్వారా, బిగ్గర్ పిక్చర్ ద్వారా అర్థమైంది. కాబట్టి మీకు ఇప్పుడు బైబిల్ని మీకు లింక్ చేసి చెప్తుంటే, బిబ్లికల్ థియాలజీ అనే ఈ సబ్జెక్ట్ ఈజ్ ద టెలిస్కోప్ దట్ వీఆర్ ట్రయింగ్ టు సీ ద యూనివర్స్. బిబ్లికల్ థియాలజీ ఇస్ దిస్ టెలిస్కోప్. ఈ సబ్జెక్ట్ అనేది ఒక టెలిస్కోప్ లాంటిది. బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ మీకు ఒక టెలిస్కోప్ లాంటిది. బిబ్లికల్ థియాలజీ ద్వారా మీకు బిగ్గర్ పిక్చర్, బ్రహ్మాండమైన దృష్టి అర్థమవుతుంది. బిబ్లికల్ థియాలజీ అంటే ఈ ఈ మహావృత్తాంతం, పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం, మహావృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని, ఆ ఈ బిగ్గర్ పిక్చర్ ని చూసేటట్లు చేసే సబ్జెక్టే బిబ్లికల్ థియాలజీ, ఆ టెలిస్కోప్. ఎప్పుడైతే ఈ మహావృత్తాంతాన్ని, బిగ్గర్ పిక్చర్ ని మీరు చూస్తారో, అప్పుడు మీకు మనకి ఏమర్థమవుతుందంటే ఈ భక్తి అనేది, ఈ విశ్వాసం అనేది నా గురించి, నా చుట్టూ తిరగట్లేదు, మనమే దేవుని చుట్టూ తిరుగుతున్నాము. సర్వసృష్టి దేవుని నిమిత్తము, ఆయన నిమిత్తము, ఆయన ద్వారా, ఆయన కొరకు కలిగి ఉన్నది అనే గ్రహింపు నీకు ఎప్పుడు కలుగుతుందంటే బిగ్గర్ పిక్చర్ చూసినప్పుడు. నీవు ఆ సంకుచిత దృష్టిలో కేవలం నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా సమస్యలలో అని ఆలోచించినంత కాలం నీకు ఒక తప్పుడు దృష్టి ఉంటుంది, నీకు వాస్తవం తెలియదు. అదే దానిలో ఉండిపోయి ఒక సేవకునిగా నువ్వు మారితే నీ వలన సంఘానికి ప్రమాదం. ముందు వాక్యం అర్థం చేసుకుందాం, ముందు బిగ్గర్ పిక్చర్ ఏంటో అర్థం చేసుకుందాం. చేసుకొని ఆ తర్వాత ఆ టెలిస్కోప్ ని పెట్టుకొని మన దగ్గర సృష్టిని చూ, వాస్తవం ఏంటో చూసి ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని అప్పుడు మనం మనల్ని మనం సరిచేసుకుందాం, మన కుటుంబాన్ని సరిచేసుకుందాం, ఇతర కుటుంబాలని మనం సరిచేసే ప్రయత్నం మనం అప్పుడు చేద్దాం. ఈ బిగ్గర్ పిక్చర్ ఇస్తున్నాడు, ఈ బిగ్గర్ పిక్చర్ అనేది బైబుల్ మనకి ఇస్తుంది. ఈ ఈ బిగ్గర్ పిక్చర్ ని దృష్టిలో పెట్టుకొని పౌలు ఇవన్నీ రాస్తున్నాడు. ఇటువంటి ఒక విధానం మనం కలిగి ఉన్నాం. ఆ విధంగా పౌలు మాట్లాడుతూ మీరు ఈ నిరీక్షణ కలిగి ఉన్నారు, మీ నిరీక్షణ, మీ భక్తి, మీ శక్తి మొత్తం కూడా రానయ్యున్న వాటి కొరకు, చూడని వాటి కొరకు ఉపయోగించండి, చూచే వాటి కొరకు కాదు. మీరసలు చింతించకండి. సమస్త విషయాలలో ఏం చేయమన్నారు? కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలను దేవునికి తెలియచేయండి.
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం మీ తలంపులకును మీ హృదయములకు కావలి ఉండును. ఇంతే. ఈ లోక శ్రమల గురించి మీరు చేయవలసిన దాని గురించి ఒకటే మాట ఏంటది, దేని గురించి చింతించకుడి, సమస్త విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీరు దేవునికి విజ్ఞాపనలు చేయండి. కృతజ్ఞ శ్రమలలో కృతజ్ఞతను మర్చిపోకండి. నాకేం చేసావు ప్రభా అంటూ ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేయకండి. ప్రభా నీవే నా సమస్తము, నీవు నాకు అంతా చేసావు, నేను నీకు కృతజ్ఞత కలిగిన వాడును, కృతజ్ఞత కలిగి ఉండవలసిన దానను అనే కృతజ్ఞత భావం నిండి నిండించుకొని అది కృతజ్ఞత మనం కలిగి ఉండాలనే గ్రహింపు కలిగి అప్పుడు విజ్ఞాపన చేయండి. అప్పుడు మీకు సమాధానం వస్తుంది. అప్పుడు శ్రమలన్నీ తీరిపోతాయని కూడా చెప్పట్లేదు. చూడండి ఎంత తెలివిగా రాస్తున్నాడు పౌలు. దేనిని గూర్చి చింతింపకుడి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి అనట్లేదు. దేనిని గూర్చి చింతింపకుడి, మీరు ఈ విధంగా చేయండి మీకు సమాధానం కలుగుతుంది. అంటే ఎందుకు ఆ విధంగా గ్యారంటీ ఇవ్వట్లేదు? ఈ లోకంలో మీ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని గ్యారంటీ ఇవ్వట్లేదు. మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీరు ప్రార్థన విజ్ఞాపనలు చేయండి మీకు సమాధానం కలుగుతుంది. అంటే శ్రమలు తీరిపోతాయనే గ్యారంటీ ఇవ్వట్లేదు, శ్రమలలో సమాధానం ఉంటుంది అనే గ్యారంటీ ఇస్తుంది వాక్యం. ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. స్వయంగా యేసు చెప్పిన మాట. ఈ లోకంలో మీకు శ్రమ తీరిపోతుంది అనలేదు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ మీకు ధైర్యం ఇచ్చేదే ఈ భక్తి, శ్రమ ఉన్నప్పటికీ మీకు నిరీక్షణ ఇచ్చేదే ఈ భక్తి. ఎందుకంటే మన దృష్టి మన శ్రమ పైన లేదు, మన దృష్టి ఆ దేని గురించి, చూడని దాని కొరకు. చూడని దాని కొరకు దానిపైన మన దృష్టి ఉంది, దాని కొరకు మనం విశ్వసిస్తున్నాము. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ బిబ్లికల్ థియాలజీ యొక్క మొదటి భాగం యొక్క అంతంలో ముగింపు మాటలుగా నేను ఇవన్నీ మీకు విడమరిచి ఓపికతో నిదానించి నేను చెప్తున్న మాటల్ని, ఈ మీ జీవితాంతం మర్చిపోకూడనటువంటి మాటల్ని నేను ఈరోజు మాట్లాడుతున్నాను. మీ ఆత్మలకి స్వస్థత కలుగును గాక, మీ తలంపులు మార్చబడును గాక, మీ 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 చిత్త వృత్తి యందు మీరు నూతన పరచబడుదురు గాక. ఈ మాటల ద్వారా ఇది స్వస్థత కలిగించే మాటలు. ఎందుకంటే నేను చెప్పేది వాక్యం, స్వచ్ఛమైన వాక్యం నేను మీకు చెప్తున్నాను. వాక్యం వినుటతోనే విశ్వాసం కలుగుతుంది. సరైన వాక్యం విన్నప్పుడు సరైన విశ్వాసం కలుగుతుంది. శ్రమ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఇదంతా దేవుడు ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. దేవుని ప్రణాళిక. నీ జీవితంలోనికి శ్రమ రావడం దేవుని ప్రణాళిక. నీ జీవితంలోకి శ్రమ ఎంతకాలం ఉండాలనేది దేవుడు నిర్ణయించాడు, ఎప్పుడు పోవాలనేది నిర్ణయించాడు. నీవు చేయవలసింది, నీ దృష్టి శ్రమ ఎలా తీరాలి, శ్రమ తీరాలంటే ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి, ఇది కాదు నీ దృష్టి ఉండాల్సింది. ఈ శ్రమ ఉన్నంత కాలము నా భక్తిని నా విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా దేవుని ఎదుట కృతజ్ఞత భావం చనిపోకుండా నేను కాపాడుకోవాలి, దాని కొరకు ఉపవాసం ఉండు. శ్రమ తీరిపోవడానికి కాదు, శ్రమలలో భక్తి నిలబడడం కోసం ఉపవాసం ఉండు. మనుష్యుల రక్షణ కొరకు ఉపవాసం ఉండు, ఆత్మీయ విషయాల కొరకు ఉపవాసం ఉండు, నశించిపోతున్న ఆత్మల కోసం ఉపవాసం ఉండు, రోదించు. అది నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ప్రపంచం కావచ్చు. ఆత్మ దేవుని సంబంధించిన విషయాల కొరకు రోదించు, కన్నీరు కావచ్చు, ఉపవాసం ఉండు. నీవు గొప్పగా వాడబడతావు. ఈ విధమైనటువంటి జీవితం జీవిస్తూ ఇటువంటి యొక్క మనం అది కలిగి ఉండం. కాబట్టి ఏమంటున్నాడంటే పౌల తర్వాత, అదంతా మన ఓపికతో కనిపెట్టుకుందాము అని చెప్పి మనకి శక్తి లేదు. చివరికి ఏం చెప్తున్నాడు, గత వారం చెప్పిన వాక్యమే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, కానీ ఇంకో కోణంలోంచి ఇంకా లోతుగా నేను చెప్తున్నాను. ఈ విధమైనటువంటి జీవితం జీవించాలంటే
ఘోరమైన శ్రమలలో కూడా నీ దృష్టి ఇటువైపు కాకుండా చూడని వాటిపైన ఉండాలంటే, ఘోరమైన శ్రమలలో కూడా నీవు వీటిపైన కాకుండా దేవుని సంగతులపైన మనస్కరించాలంటే అది మన వల్ల కాదు, మనము ఇటువంటి భక్తి జీవించడానికి మన దగ్గర బలము లేదు. పౌలు చెప్తున్నారు అదే. అందుకనే 20వ వచనంలో అంటున్నాడు పౌలు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి. ఇప్పుడు మీకు బలహీనత అని ఎందుకు అన్నాడో అర్థం అవ్వాలి. ఇదంతా నేను చెప్పినంత విన్న తర్వాత బలహీనత అనే పదం పౌలు ఎందుకు ఉపయోగించాడు అనేది మీకు అర్థం అవ్వాలి. ఏ బలహీనత? మన బలహీనత ఏంటి తెలుసా? మనము మనకు శ్రమ వచ్చినప్పుడు మన దృష్టి మన శ్రమలు ఎలా పోగొట్టుకోవాలి అనే దానిపైనే ఉంటుంది. ఇదే మన బలహీనత. మన బలహీనత నెరిగి బలవంతుడు ఏం చేస్తాడు? శ్రమల్ని పట్టించుకోకుండా తాను చూడని దాని కొరకు నిరీక్షించి తన భక్తిని, తన ఉపవాసాన్ని, తన కన్నీటిని ఇతరుల కొరకు వాడతాడు, దేవుని రాజ్యం కొరకు వాడతాడు. ఇది బలం, ఇది బలహీనత. సెల్ఫ్ పిటీ. సెల్ఫ్ పిటీని తెలుగులో ఏమంటారు? జాలి, స్వయం పైన జాలి చూపించుకోవడము. ఇది దీని గురించే ఎప్పుడు నా శ్రమ దాని గురించే తలుచుకుంటూ కృంగిపోవడం, ఒక పొసెసివ్గా అయిపోవడము, ఒక పిచ్చి పట్టినట్లు అయిపోవడము, ఇది మన బలహీనత. మన శ్రమలపైన మనం దృష్టి ఉంచడమే మన బలహీనత. శ్రమలు ఏ విధంగా తీరుతాయి అనే ప్రయత్నంలో మునిగిపోయి దానికోసం బ్రతకడమే మన బలహీనత. ఈ బలహీనతని ఆత్మ చూసి, పరిశుద్ధాత్మ చూసి మనకి సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మన దృష్టి ఎప్పుడు ఇటువైపే ఉంటుంది, కాబట్టి మన ప్రార్థనలలో శక్తి లేదు. మన ప్రార్థన యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకి తెలీదు. కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్మ తానే స్వయంగా త్రియేక దేవునిలో మూడవ వ్యక్తే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఏమని? ప్రభువా, ఈ శ్రమలలో ఇంత ఘోరమైన శ్రమలలో ప్రభువా వారి దృష్టిని చూడని వాటిపైన నిలిపేటట్టు చేయండి తండ్రి. వారి నిరీక్షణ, వారి భక్తి, వారి విశ్వాసం వారు చూడనటువంటి వాటి కొరకు, రానయ్యున్నటువంటి వాటి కొరకు, దేవుని సంగతుల కొరకు, దేవుని రాజ్యం కొరకు, నిత్యము నిలిచేటటువంటి వాటి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్య నిర్మాణం కొరకు వారి యొక్క విశ్వాసం, వారి యొక్క భక్తి, వారి యొక్క నిరీక్షణ, వారి యొక్క కన్నీరు, వారి యొక్క శక్తి, వారి యొక్క ప్రేమ, వారి యొక్క సమస్తము ఉండునట్లు చేయండి ప్రభువా అని యుక్తముగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఈ శ్రమలలో నీవు స్వార్థంలో మునిగిపోతావేమో అని దేవుడు బాధపడుతూ, ఈ శ్రమల్ని బట్టి నీవు కదిలింపబడతావేమో, దేవుని సంగతిని మర్చిపోతావేమో, నీ శ్రమలలో నీవు మునిగిపోయి ఒక సైకలాజికల్ డిసార్డర్ అయిపోయే విధంగా నువ్వు అందులో మునిగిపోతావేమో. లేదు, రా, బయటికి రా, శ్రమలలో నుండి బయటికి రా. అంటే శ్రమ పరిష్కారం అయిపోతుందనేది కాదు, శ్రమల పైన మనసు తీసివేయి. అది దాని గురించి కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేయి, దేవుని సమాధానం తెచ్చుకో. కానీ నీవు చూడని దాని కొరకు నిరీక్షించు, దీని కొరకు నీవు బ్రతుకు. దీని కొరకు నీ కోసం పరలోకంలో పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యము, ఎందుకంటే ఇది మామూలు పోరాటం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఉండే శ్రమ చిన్నది కాదు, భరించలేనటువంటి శ్రమలు, ఓర్చుకోలేనటువంటి శ్రమలు, ఇతరులకు చెప్పుకోలేనటువంటి శ్రమలు, మహాశ్రమలలో నీ ఉన్నావు. అది దేవునికి తెలుసు. ఆ శ్రమలను తట్టుకొని నీవు నిలబడి, నీవు చూడనటువంటి వాటి వరకు నిత్యమైనటువంటి వాటిపైన నీ దృష్టి పెట్టడం అనేది నరమాత్రుడికి సాధ్యమయ్యే పని కాదు. నీ శక్తితో నీవు ఇది చెయ్యలేవు.
ఇంత ఘోరమైన శ్రమలు అనుభవిస్తూ కూడా నిత్యత్వం గురించిన విషయాల గురించి బ్రతకడం అనేది ఆషామాషి విషయం కాదు. అది ఒక యుద్ధమే, పోరాటమే. దానిలో ఆ నీ బలహీనత దేవునికి తెలుసు కాబట్టి నీకు సహాయం చేయడానికి ఆయన నీ కొరకు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు ఎడిషనల్ బోనస్ బెనిఫిట్, డబల్ డబల్ ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ మాత్రమే కాదు యేసు ప్రభు కూడా. 27వ వచనం, హృదయములను పరిశోధించువాడు అనగా యేసు క్రీస్తు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుకును. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. అంటే యేసు క్రీస్తు వారికి పరిశుద్ధాత్మ మనసులో ఏముందో తెలుసు. అంటే దేవుని ఆత్మ, దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప ఇంకెవరికి తెలియను అంటాడు పౌలు ఇంకో చోట. సో దేవుని యొక్క లోతైన సంగతులు పరిశుద్ధాత్మలో దాచబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవునిలో దేవుని లోతైన సంగతులు, దేవుని తలంపులు దాచబడి ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ యొక్క మనస్సు హృదయములను పరిశోధించే యేసు క్రీస్తుకు తెలుసు కాబట్టి ఆయన దేవుని ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. నీ కొరకు ఈ పోరాటంలో, భూలోకంకి పరలోకానికి మధ్య ఉన్న ఈ పోరాటంలో చిక్కుకుపోయిన ఈ నిన్ను, నీ వ్యక్తిగత జీవితం యొక్క దృష్టాంతంలోను, నీ వ్యక్తిగత జీవితం నీ వ్యక్తిగత జీవితం ఒకవైపు, రెండో వైపు మహావృత్తాంతం. మహావృత్తాంతం అని రాస్తున్నాను అంటే ఈ 27-28 తరగతులుగా మనం తెలుసుకున్నటువంటి దేవుని చిత్తం, ఆ స్టోరీ ఏదైతే ఉందో, నీ వ్యక్తిగత జీవితానికి ఈ మహావృత్తాంతానికి మధ్య నీవు చిక్కుబడి ఉన్నావు. ఇటు లాగే శక్తి ఒకటి ఉంది, ఇటు లాగుతున్న శక్తి ఇంకొకటి ఉంది. సాతాను ఇటువైపు లాగుతాడు. నీ వ్యక్తిగత జీవితం, నీ వ్యక్తిగత సమస్యలు, శ్రమలు, నీ మనసు ఎప్పుడు ఇటువైపు ఉండేటట్టు చూస్తాడు. అయితే పరిశుద్ధాత్మ ఆయన యుక్తంగా నీ కొరకు ప్రార్థిస్తూ నీకు నీ బలహీనత, ఏమిటి నీ బలహీనత? సాధారణంగా ఇటువైపే వెళ్తుంది నీ, నాకు ఎవరికైనా మాట్లాడే నాకు కూడా, నేనేదో పెద్ద గొప్ప విశ్వాసం నేను చెప్పట్లేదు. మన బలహీనతను చూసి, ఈ మన బలహీనతని చూచి పరిశుద్ధాత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటి? మనం చూడని దాని వైపు మనం మనసు పెట్టేటట్టు ఈ ఆత్మీయ పోరాటంలో మన కొరకు ప్రార్థన చేస్తూ ఆ పరిశుద్ధాత్మ మాత్రమే ప్రార్థన చేయట్లేదు, యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు కూడా అదే ప్రార్థన చేస్తూ మన దృష్టి ఇటువైపు ఉండేటట్లు, చూడని దాని కొరకు నిరీక్షించేటట్లు, దాని కొరకు బతికేటట్లు, దేవుని రాజ్యం కొరకు బ్రతికేటట్లు, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, ఈ మహాశ్రమలు ఉన్నప్పటికీ, ఈ మహాశ్రమలలో నీ నీ విశ్వాసం నీవు కాపాడుకుంటూ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన నీ కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇటువంటి ఈ ఈ పోరాటంలో చిక్కుబడి ఉంది. దీనిని మనం గ్రహిద్దాం. దీన్ని గ్రహించడానికి సహాయం చేసేది ఈ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ లో మనం నేర్చుకుంటున్న ఈ వాక్య సత్యాలు. పరిశుద్ధుల కొరకు యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సంగతులన్నింటినీ మనసులో పెట్టుకోండి. ఈ పోయిన వారం చెప్పిన వాక్యమే చెప్పాను, కానీ ఇంకొంచెం లోతుగా ఇంకో కోణంలోంచి ఇంకా బలంగా నేను చెప్పడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన విషయాలు, మీ హృదయంలో నాటబడాలి. తర్వాత ఈ వాక్యం యొక్క రెండవ భాగం 29వ వచనం నుంచి 39వ వచనం వరకు వచ్చే వారం మనం తెలుసుకుందాం. నేటి యొక్క ఈ వాక్యాన్ని ఈరోజు ఇంతటితోటి మనం ముగిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం.
పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యంలోని లోతుని తెలుసుకుంటున్నాం, నీ వాక్యాన్ని విడమరచి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రభా తండ్రి. ఎంత లోతుగా తెలుసుకున్నా ఇంకా మేము మాకు అర్థం కావాల్సింది ఇంకా ఉంటుంది ప్రభా. నీ అపోస్తలుడైన పౌలుకి నీవు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతను రచించాడు, అందులో ఆ వాక్యం యొక్క లోతుని గ్రహించే ప్రయత్నం మేము చేస్తున్నాం ప్రభా. ఆ గ్రహింపు మాకు విడుదల కలిగిస్తుంది ప్రభా, మాకు మాకు జ్ఞానోదయం కలిగిస్తుంది, మా జీవితాల్లోనికి వెలుగు తెస్తుంది ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి జీవితాలు జీవించే కృపని మాకు దయచేయండి ప్రభా, సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు, యేసు ప్రభువా మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు, మా బలహీనతలలో మాకు సహాయం చేస్తున్నందుకు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, మహారోదనతో, వేదనతో, దేవుని చిత్త ప్రకారం జ్ఞానయుక్తముగాను రోదనతోనూ మా కొరకు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ, మా కొరకు ప్రార్థన చేస్తున్న యేసుప్రభ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వేలాది కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాలను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ఆయన. సహాయం చేయండి, మీ చిత్త ప్రకారం జీవించే కృపను దయచేయండి. మీ కృప మెండుగా, మీ ప్రేమ మెండుగా మా జీవితాలకు కలుగును గాక తండ్రి. మీ నామ మహిమ నిమిత్తం బ్రతికే సమర్పణ మాకు దయచేయండి. మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.